గుడ్ మార్నింగ్ వైజాగ్. మీకు దెబ్బ తగిలితే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి, మనసుకు దెబ్బ తగిలితే ఈ లవ్ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా, ఎంజాయ్. రే వీడేమైనా సూది దారం తీసుకెళ్ళి మనసుని కొడతాడా ఏందిరా? హలో నేత్ర, నేను కిషోర్ని. గౌతమ్ ప్రోగ్రామ్ లో ఉన్నాడు. ఒకసారి అర్జెంట్ గా యారాడా బీచ్ దగ్గరికి వస్తారా? అలాగే వస్తాం. బై. ఎవర్రా, గర్ల్ఫ్రెండా? అవునరా. రే, ఈ ఆఫీస్ ప్లేస్ కి గర్ల్ఫ్రెండ్ అవసరమా? నా గర్ల్ఫ్రెండ్ కాదురా, గౌతమ్ గారి గర్ల్ఫ్రెండ్. ఒరేయ్, ఇది మరీ అన్యాయంరా. నువ్వు కాల్ అడ్డు పెట్టి నా అమ్మాయిని పడేయచ్చు, వాడు అది కూడా చేయలేడు కదరా. రే ఆపరా, ఆ అమ్మాయి కూడా గౌతమ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకురా ఈ అమ్మాయిలా, ఏమీ లేని వాడిని ఎత్తికెత్తికి మరీ లవ్ లో పడతారా? అన్ని ఉన్న నాలంటి జియో సిమ్ లాగా వాడి పక్కన పడేస్తున్నారా? ఇంట్రెస్ట్ దర్శన ఎవరితో పాటు ఏడుస్తున్నట్టున్నా? ఆడికి అదే పనిగా. రే నేత్ర ఫోన్ చేసిందిరా. ఏమంది? మన ఇద్దరిని యారాడ బీచ్ కి రమ్మను. పదా మరి. నువ్వు ఇక్కడే ఉండు, నేను అనిల్ గారికి ప్రోగ్రామ్ షీట్ ఇచ్చేస్తా. త్వరగా రే. వచ్చేస్తా. వాటర్ సార్. సారీరా, తడిసిపోయినట్టుంది. తడిసిపోవడం ఏంటా, తగలపడిపోతుంటేనా? నీళ్ళే కదా ఆరిపోతాయి. అమ్మా డాడీ, నీళ్ళు కాదు కాఫీ అని విడికట్ట తెలిసింది. ఓకే థ్యాంక్ యూ. హాయ్ హాయ్ హాయ్. ఏంటండి ఇంత చడంగా రమ్మన్నారు? ముందు చెప్పుంటే మా ప్రిపరేషన్స్ లో మేము ఉండేవాళ్ళంగా. ప్రిపరేషన్స్? అదే అంటే ఆఫీస్ లీవ్ పెట్టి వచ్చే వాళ్ళం కదా అని. ఓ అలా. ఎందుకు ఎందుకు రమ్మన్నారు? మా హాస్పిటల్ తరఫున ఐ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఓ వెరీ నైస్. కానీ ఇక్కడ ఎవరు కళ్ళు డొనేట్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఓ, ముందు మీరు వస్తే మిమ్మల్ని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అవుతారని రమ్మన్నారు. ఏంటి మీకు కూడా ఇంట్రెస్ట్ లేదా? దాంతో ఉంది, ఇచ్చేద్దాం. బాబు కళ్ళంట కళ్ళు ఇచ్చేద్దావా? అవునరా, కళ్ళు ఐస్ మనమేగా ఇచ్చేద్దాం. అదేమన్నా పొలైస్ అనుకుంటాం ఇచ్చేయడానికి ఆయన నీకుంటేగా. ఇవాళ కాదు రేపే వస్తాయి కదరా, పోయేటప్పుడు ఉంచుకొని ఏం చేసుకుంటాం? తిరిగి ఇచ్చేస్తే బాకీ తిరిగిపోద్ది. దాని కూడా ఇచ్చేద్దు కానీ. థ్యాంక్ యూ, సైన్ చేయండి. ముందు నువ్వు బెటర్ కదా. ఓకే. అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. చూసారా ఎంత సింపుల్ గా డొనేట్ చేశారు? ఇప్పటికైనా మీరు ముందుకొచ్చి ఐ డొనేట్ చేయండి, ఏమైపోదు. అలా ఎలా చేస్తామండి? కావాలంటే 1,000 2,000 పడేస్తాం కానీ కళ్ళు ఎవడైనా ఇస్తాడా? ఎవడ్రా ఇవ్వనంది? కళ్ళు లేనాడు గుడ్డోడు కాదురా, కళ్ళుండి ఎదుటోడు వాళ్ళు అర్థం చేసుకోలేదు. మీలాంటి గుడ్డోళ్ళు ప్రతి ఏడు మేమెందుకు ఇవ్వాలి మేమెందుకు ఇవ్వాలి అనుకోవడం వల్లరా మన యొక్క గుడ్డోళ్ళని చూస్తున్నాం. లేకపోతే వాళ్ళంతా ఇప్పుడు ఈ ప్రపంచాన్ని చూసేవాడు. పోయేటప్పుడు మెట్లో కలిసి కళ్ళ మీద ఎందుకు ఎంత ప్రేమ? ఒకరు గుడ్డివాడిగా పుట్టకుండా మనం ఆపలేం, కానీ ఒకరు గుడ్డివాడిగా చచ్చిపోకుండా మాత్రం మనం ఆపగలం. వావ్, కళ్ళ గురించి అద్భుతంగా చెప్పావురా. పడిపోయింటుందిగా అమ్మాయి. అంటే పేషెంట్స్ ని పంపించమంటారా? పంపదు, ఎవ్వరిని పంపదు. అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్. ఓకే సార్. ఏ గీత సార్, నువ్వు కూడా రావద్దు. ఓకే సార్. ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత రే, ఈ లొకేషన్ కాఫీ షాప్. కాఫీ షాప్ కింద తీసుకొచ్చారండి. సర్ప్రైజ్. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తా. ఓకే, ఐల్ బి బ్యాక్. సర్ప్రైజ్. కాఫీ సంగ తర్వాత ముందే సర్ప్రైజ్ ఏంటో చెప్పండి. అదేంటో మీకు కాఫీయే చెప్తుంది. కాఫీ చెప్తుందా? కాఫీలో టీలో ఏం చెప్తారా? ఏమోరా, నాకేం తెలుసు, నేను మూలం చచ్చాను. ఏంటి వీడు, ఏ ఫీలింగ్ లేకుండా అలా తాగేస్తున్నాడు. వేస్ట్ కాఫీ. వేస్టా? వర్స్ట్. వర్స్టా? మొత్తం నొరగే ఉంది. నొరగా అంటే నచ్చలేదా? అస్సలు నచ్చలేదు.
నా సర్ప్రైజ్ నచ్చినప్పుడు నీతో జాయిన్ చేయలేను. గుడ్ బై. గుడ్ బై. ఎక్కడికి? నేత్రా నేత్రా ఏం చేసావు? అమ్మాయి బిల్లు కట్టుకుని వెళ్ళిపోతుంది. నేనేం చేశాను రా? కాఫీ బాగాలేదని చెప్పాను అంతే. చేయకపోవడం ఏంటి సార్? మేడం గారు ఎంతో కష్టపడి కాఫీలో ఐలెవెన్ రాస్తే అందులో సింపుల్ గా షుగర్ కలిపి తాగేశారు మీరు. కాఫీలో ఐలెవెన్ రాసిందా? డైరెక్ట్ గా నోటితో చెప్పొచ్చు కదరా. ఈ క్రియేటివ్ పనులు ఎందుకు? ఏ దేవుడు బోత గుడ్లు అంత కొల్లి ఇచ్చాడు చూసుకోవచ్చు కదా. ఆడికి చెప్పు వాడు ఒక అమావాస్య చంద్రుడు రా. నేత్రా నేత్రా సారీ నేత్రా, నేను మారాలంటే ఎవరైనా మంచి అమ్మాయి చూసి లవ్ చేయమన్నావు కదా, నాకు తెలిసిన అమ్మాయి నువ్వే. ఐ లవ్ యూ. Who are you? What's this? నాకు ఐలవ్ చెప్తున్నావు ఏంటి? సారీ మేడం, సారీ మేడం. ఒరేయ్, సేమ్ సెంట్ కొట్టుకున్నంత మాత్రం నేత్ర అయిపోద్దా? సారీ మేడం, మా ఆవిడ కళ్ళు కనిపించవండి. ఓ ఇట్స్ ఓకే. కళ్ళు కనిపించవా? ముందా స్పెట్స్ ది. నువ్వు ఆ బ్లూటూత్ ది. ఇన్నాళ్ళు కళ్ళు లేకుండా నాతోనే తిరుగుతుంటే కనిపెట్టలేకపోయా చూడు. నా అంత ఫూల్ ఎవరు ఉండరు. కరెక్ట్ సిస్టర్. కళ్ళు డొనేట్ చేస్తావా నువ్వు? ఆ రోజు మావుడు వల్ల కదా సిస్టర్ అంతమంది డొనేట్ చేశారు. అసలు నీ వల్లే కదరా వీడు నన్ను చీట్ చేశాడు. అదేలారా నా ముందే కళ్ళు ఉన్నట్టు తిరిగేవాడు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ సిస్టర్. ఏదైనా పెద్ద లొకేషన్ అయితే మేము ముందు రోజు నైట్ వెళ్ళి బాగా కష్టపడి వాడు. అదే చిన్న చిన్న లొకేషన్ అయితే ఈ బ్లూటూత్ తో మేనేజ్ చేసేవాడు. అవును, వీడు కోచ్గానే పడ్డ కష్టం మీకు తెలియదు సిస్టర్. అయినా నువ్వు వాడిని కొడతావేంటి? నేనేం చేసినా నీ ప్రేమ కోసమే. ఓ దొరికిపోయావు కాబట్టి కవర్ చేసుకుంటున్నావా? నేనే నీకు నిజం చెప్దాం అనుకున్నా కానీ ఈలోపే. కథ చెప్పకు, ఇంకా నన్ను చీట్ చేయడానికి ట్రై చేయకు. అబద్ధం చెప్పిన ప్రతిసారి నమ్మేవు, నిజం చెప్తుంటే నమ్మవే. మీ అమ్మాయిలను తింటేనా? బ్రెయిన్ వాడరా. నువ్వు తప్పు చేసి నన్ను బ్లేమ్ చేస్తావెందుకు? కళ్ళు లేకపోయినా పొగరికేం తక్కులేదు. నా కళ్ళు లేకపోవడం చాలాసార్లు కింద పడ్డా, ఎప్పుడు నొప్పి అనిపించలా కానీ ఇప్పుడు నొప్పి వస్తుంది. నేను చాలా అన్లక్కీ రా, ఇలా పుట్టాను. చిన్నప్పుడే మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు, వాళ్ళ కళ్ళు వచ్చాక నా ఫ్రెండ్స్ నన్ను వదిలేశారు, ఇప్పుడు తిని కూడా నన్ను వదిలేసిందిరా. రే, నువ్వెందుకు బాధపడతావు? నీలాంటి వాళ్ళు మిస్ చేసుకున్నందుకు వాళ్ళరా బాధపడాలి. రే, నా కళ్ళు వస్తాయంటావా? లేదా లైఫ్ లాంగ్ ఇంతేనా? హాయ్ నేత్ర. కిషోర్, నువ్వు ఒకసారి అర్జెంట్ గా మా హాస్పిటల్ కి వస్తావా? మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్ సార్. లుక్ ఎట్ దిస్ ఫైల్ సార్. ఈ కళ్ళు మా ఫ్రెండ్ కి డొనేట్ చేస్తే బాగుంటుంది సార్. సారీ నేత్ర, వీటి కోసం చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. ఐ నో సార్, కానీ మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి. ఐ నీడ్ టు ఆన్సర్ సో మెనీ పీపుల్. ఓకే. రే, నా కళ్ళు వస్తుంటే నాకేనా ముద్దు కట్టలేదురా, కొంచెం టెన్షన్ ఉంది. ఇక్కడ డాక్టర్స్ అందరూ పెర్ఫెక్టే కదా? అప్పుడే కొంచెం భయం ఉంటది. ఒరేయ్, వాళ్ళే పిలిచి కళ్ళిస్తుంటే చెరగొట్టుకుంటారు ఎందుకురా, మూసుకుని పద. సారీ అండి, ఏమనుకోకండి. డాక్టర్? ఎస్. నా గ్యారంటీగా కళ్ళు వస్తాయా డాక్టర్? వస్తే ఏం చేస్తావు? నా కళ్ళు లేవని ఒక అమ్మాయి నన్ను వదిలేసింది డాక్టర్. నా కళ్ళు రాగానే దానికంటే అందమైన అమ్మాయిని వేసుకొని దాని ముందే తిరుగుతా. Thank you.
డాక్టర్ ఒకవేళ ఇప్పుడు నాకేం కనిపించకపోతే ఇక లైఫ్ లాంగ్ కనిపించవు. వన్ మినిట్. దట్స్ గుడ్. ఇప్పుడు మెల్లగా కడుగురు బాబు, మెల్లగా. అయ్యయ్యో నాకేం కనిపించట్లేదే. ఇక్కడ మాకే పూర్తిగా కనిపించదు, ఇది డార్క్ రూమ్. కళ్ళ మీద హెవీ రేస్ పెడితే దెబ్బతింటాయని ఇక్కడికి తీసుకొచ్చా. మిస్టర్ రావ్, పుట్ ఆన్ ద లైట్. ఓకే డాక్టర్. స్లోగా ఇప్పుడు ఓపెన్ చేయి, స్లోగా. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది డాక్టర్, నాకు కనిపిస్తుంది. కనిపిస్తుంది డాక్టర్. నేను రా, నీ ఫ్రెండ్ రా, కిషోర్ ని. ఒరే కిషోర్, ఎంత అసహ్యంగా ఉన్నావేంట్రా? ఊరికే జోక్ చేశా. నా కళ్ళు వచ్చేరా, నాకు కనిపిస్తుందా? నాకు కనిపిస్తుందా? నా కళ్ళు వచ్చేరా, నా కళ్ళు వచ్చే, నా కళ్ళు వచ్చే, నా కళ్ళు వచ్చే. ఎక్కువ ఎక్కడికి ఫ్రెష్ కళ్ళు కదా కిందడిపోతాయి. చూడగలరా దానికి నాకు సంబంధం ఏంటి?